नमस्ते वेलकम टू मै चैनल नेनु मी अनिल कोसरा मित्रुलारा अंदरू एला उन्नारु ई नेल 10వ तारीखुन कर्नाटकलो साधारण असेंबली एन्निकलु जरिगे अवकाशं उन्न विषयं अंदरिकी तेलुसु मरी कर्नाटक राष्ट्रंलो होराहोरीगा ఒకరిపై ఒకరు వివిధ రకాలైనటువంటి నిందలు వేస్తూ ఆరోపణలు చేస్తూ ఇటు బీజేపీ కావచ్చు అటు బీఆర్ఎస్ కూడా అక్కడ పోటీ చేస్తుందా చేయదా అనేది వేరే విషయం కానీ కర్ణాటక రాష్ట్రంలో ఈ సాధారణ ఎన్నికలలో మాత్రమే బీజేపీ కాంగ్రెస్ అనే అన్న ఈ రెండు పార్టీలు హోరాహోరీగా ఒకరిపై ఒకరు అనేక రకాలైనటువంటి ఆరోపణలు చేస్తూ ఇవాళ రాజకీయ ప్రపంచాన్ని సృష్టిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం నుండి భాజపా తరపు నుండి రాష్ట్ర అధ్యక్షుడైన బండి సంజయ్ ఈ రెండు రోజుల ముందే అక్కడికి వెళ్ళేసి ఆయన ఏం మాట్లాడుతున్నారు, తన పార్టీ బలోపేతం కోసం అనేక రకాలుగా కష్టపడుతున్నారు. అలాగే నిన్నగాక మొన్న రేవంత్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ తరపు నుండి ప్రచారంలో అక్కడికి వెళ్ళినటువంటి సమాచారం. కర్ణాటక రాష్ట్రంలో 224 అసెంబ్లీ స్థానాలకు గాను అక్కడ బీజేపీ కాంగ్రెస్ హోరాహోరీగా బరిలోకి దిగుతూ తమ పార్టీ అభ్యర్థులను గెలిపించడానికి అనేక రకాలుగా ప్రయత్నాలు కొనసాగిస్తుంది. మిత్రులారా, అక్కడ విషయాలు ఏమైనా ఉంటే వేరే వీడియోలు కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తాను. కానీ ఈసారి కర్ణాటకలో జరిగే ఈ ఎన్నికలలో ఎవరు గెలుస్తారు? రెండు దఫాలుగా బీజేపీ ప్రభుత్వంలో అధికారంలోకి ఉంది, మరి అక్కడ అనేక రకాలైనటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసిందా చేయలేదన్నటువంటి విషయాలు కూడా మీకు తెలియజేస్తాను. మరి ఈసారి ఎన్నికలలో కనుక కాంగ్రెస్ అక్కడ గెలిస్తే ఖచ్చితంగా కర్ణాటక కాంగ్రెస్ ఏదైతే ప్రభావం ఉందో ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా వచ్చే అవకాశం ఉంది. కర్ణాటక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అక్కడ ప్రజలు ఏ పార్టీని గెలిపిస్తారో అన్న దానిని అంచనా వేసుకుంటే అదే కోణంలో తెలంగాణలో కూడా పార్టీ గెలుస్తుంది అనేటటువంటి విశ్వసనీయ వర్గాలు తెలుపుతున్నాయి. మరి చూద్దాం, ఈ నెల 10వ తారీఖున కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతాయి. 13వ తారీఖున పోలింగ్ రిజల్ట్ అనేది వస్తుంది. ఆ రిజల్ట్లో ఏ పార్టీ నాయకుడు అక్కడ ముఖ్యమంత్రి అధిష్టానంలో కూర్చుంటాడు అన్న విషయాల గురించి మనము అప్డేట్లు మనం తెలుసుకుంటూ ఉంటాము. మరి కర్ణాటక రాష్ట్రంలో బీజేపీ కనుక అధికారంలో వస్తే ఖచ్చితంగా ఆ ప్రభావం తెలంగాణ రాష్ట్రం పైన పడుతుంది. అదే కనుక అక్కడ కాంగ్రెస్ గెలిస్తే మాత్రం ఖచ్చితంగా రాబోయే సాధారణ ఎన్నికల్లో తెలంగాణ ప్రాంతంలో కూడా కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంటుంది. ఒకనే మిత్రుల మరిన్ని విషయాలతోటి మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. అప్డేట్స్ ఏ రకంగా ఎలా జరుగుతున్నాయి, మరి తెలంగాణ రాష్ట్రం నుండి బీజేపీ తరపు నుండి కావచ్చు, ఇటు కాంగ్రెస్ తరపు నుండి కావచ్చు, హోరాహోరీగా అక్కడ రాష్ట్ర మంత్రులు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నవారు, ఆ తర్వాత పార్టీ కార్యకర్తలు, రాష్ట్ర అధ్యక్షులు అక్కడికి పోయి అనేక రకాలుగా అక్కడ అసెంబ్లీ స్థానాలను గెలిపించడానికి అహోరాత్రులు కష్టపడుతూ అక్కడ పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తున్నారు. ఓకేనా మిత్రులారా, థ్యాంక్ యూ.